తమ సమస్యలు తీర్చాలంటూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ హాస్పిటల్ వద్ద రెండో రోజు జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరించారు. దీంతో ఓపీ సేవలు, ఎలెక్టివ్ సర్జరీలు, వార్డ్ డ్యూటీలు నిలిచిపోయాయి. దీంతో వైద్యం అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మన మొత్తం తెలంగాణలో చూసుకుంటే గవర్నమెంట్ హాస్టల్స్లో డ్యూటీ డాక్టర్స్కి కానీ ప్రాపర్ అకామిడేషన్ ఎక్కడా లేదు. డ్యూటీ డాక్టర్స్ కానీ ప్రాపర్ ఒక రూమ్ కానీ వాష్రూమ్ ఫెసిలిటీస్ ఎక్కడ లేవు. అండ్ సెక్యూరిటీ వచ్చేసి మన దగ్గర ఏదైనా అటాక్ అయితే సెక్యూరిటీ ప్రాపర్ ఎవరు రెస్పాండ్ అవ్వరు. అండ్ అటాక్ చేసే వరకు కూడా అసలు సెక్యూరిటీ ఎవరు ఉండరు. అక్కడ అటాక్స్ చాలా అవుతూ ఉంటున్నాయి. అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఇది అవుతుంది. ఓన్లీ రిమ్స్ అనే కాదు, మన దగ్గర కూడా చాలా అటాక్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రాపర్ మెడిసిన్ సప్లై ఉండదు. ఏదైనా పెడదామంటే అక్కడ సప్లై మనకి దొరకదు. ఆ సప్లై లేదు అని చెప్పేసి అక్కడ వాళ్ళ అటెండర్స్ మా మీద రైజ్ అవ్వడం కానీ మా మీద అటాక్ అవ్వడం కానీ అవుతుంది. సో అది గవర్నమెంట్ నుంచి రావాలి మాకు. స్టేట్ వైజ్గా జరిగే ప్రొటెస్ట్లో భాగంగా ఈరోజు రెండో రోజు ప్రొటెస్ట్కి దిగాము. అయితే మొత్తం 8 డిమాండ్లతో మేము స్ట్రైక్లోకి దిగాము. అందులో నిన్న హెల్త్ మినిస్టర్ గారితో, డిఎంఈ గారితో కొన్ని చర్చలు జరిగాయి. అందులో కొన్ని మాకు సానుకూలమైన ఫలితాలు వచ్చాయి, ఇంకొన్ని రాలేదు. వాటి గురించి ఇంకా స్ట్రైక్ కంటిన్యూ చేస్తున్నాం. సో అందులో ముఖ్యంగా మాకు ఇంకా సానుకూలంగా రానివి ఏంటంటే, ఒకటి హాస్పిటల్ సెక్యూరిటీ ఫోర్సెస్, ఒకటి అంటే డాక్టర్లకి సెక్యూరిటీ కల్పించాలని మేము చేసిన డిమాండ్, ఇంతకుముందు రిలీజ్ చేసిన జీవో నిలబెట్టుకోవాలని గవర్నమెంట్ కోరిన విధంగా అదొకటి. తర్వాత బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, అంటే హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, కనీస వసతులు, రోడ్లు, ఇలాంటివి ప్రతి కొత్త మెడికల్ కాలేజీలోనూ పాత మెడికల్ కాలేజీలోనూ ఇంకా అలానే ఉన్నాయి. సో వాటి గురించి కూడా ఇంకా ఎటువంటి క్లారిటీ అనేది రాలేదు, ఎటువంటి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది రాలేదు. సో దాని గురించి కూడా ఇంకా స్ట్రైక్ కంటిన్యూ అవుతుంది. సో మిగతా వాటి మీద కొంచెం పాజిటివ్గా వచ్చింది. స్టైప్ అన్న దాని గురించి కూడా కొంచెం పాజిటివ్గానే వచ్చింది, కానీ ఇంకొంచెం క్లారిటీ రావాల్సింది ఉంది. అందుకనే ఇప్పటివరకైతే అది హోల్డ్లో ఉంది. సో ఈ రెండు మూడు విషయాల మీద ఇంకా స్ట్రైక్ అనేది కంటిన్యూ అవుతుంది.